Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నారాయణను వదలని విజయసాయి రెడ్డి మళ్లీ సంచలన పోస్ట్. మాజీ మంత్రి నారాయణను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నారాయణ మరదలు, ఇటీవల నారాయణపై చేసిన సంచలన ఆరోపణల తరువాత ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి మరోమారు మాజీ మంత్రి నారాయణపై, ఆయన తమ్ముడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాలలో నారాయణపై చర్చ జరుగుతోంది. తనను లైంగికంగా మాజీ మంత్రి నారాయణ వేధించారని, తాను నరకం అనుభవిస్తున్నారని, ఇంకా భరించే శక్తి తనకు లేదని పేర్కొన్న నారాయణ మరదలు, కృష్ణప్రియ మాజీ మంత్రి నారాయణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం తన భార్య తన అన్నపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించారు. తన భార్య మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ కారణంగానే ఆమె సోషల్ మీడియాలో కుటుంబం పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని వెల్లడించారు. అనేకసార్లు కృష్ణప్రియను సైకియాట్రిస్టుకు చూపించామని తెలిపారు. ఆమె మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె మాటలను ఎవరూ పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయి రెడ్డి, డిప్రెషన్కి పిచ్చికి మధ్య తేడా ఉంటుందని, కామనారాయణ గారి తమ్ముడు తన వీడియోలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు కొన్ని చూపిస్తూ వాటిపై డిప్రెషన్ అని స్పష్టంగా రాసి ఉంటే మ్యాడ్నెస్ అని చెబుతున్నారని, వీడియో చూస్తే అసలు మ్యాడ్నెస్ అతనికి ఉన్నట్లు అర్థమవుతుందని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పాపం మరదలు వరసయ్యే మహిళను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తూ, వావి వరస లేకుండా లైంగికంగా వేధిస్తూ అంతులేని ఆవేదనకు గురిచేస్తున్నారన్నారు. రోజుకు 40 మాత్రలు మింగేలా ప్రోత్సహించి చివరకు క్యాన్సర్ బారిన పడినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆ మహిళపై అన్న సాగిస్తున్న అకృత్యాన్ని తమ్ముడు సమర్థిస్తున్నాడంటే పతనం ప్రారంభమైనట్లేనని విజయసాయిరెడ్డి అన్నదమ్ములను టార్గెట్ చేశారు. అంతేకాదు మరో ట్వీట్లో నారాయణ కాలేజీల్లో స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటే వారికి డిప్రెషన్ ఉందని, కుటుంబ స్పర్ధలు కారణాలని చెప్పి తప్పించుకునేది యాజమాన్యం అంటూ నారాయణ కాలేజీలను టార్గెట్ చేశారు. ఇప్పుడు నారాయణ కుటుంబ సభ్యురాలే విస్తుపోయే వాస్తవాలు బయటపెడుతూ ఉంటే పిచ్చిదని ఆమెపై ముద్ర వేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అరాచకాలు ఎల్లకాలం సాగవు, దుర్మార్గాలకు మూల్యం తప్పదు. నారాయణ నారాయణ కామనారాయణ అని విజయసాయిరెడ్డి పోస్టు పెట్టారు.